హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఆరేళ్ల కాలంలో టీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి సన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. జలవిహార్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీలు ప్రభాకర్, భానుప్రసాదరావు, అభ్యర్థి వాణిదేవి పాల్గొన్నారు. ఆరేళ్ల కాలంలో టీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. लैंड ऑर्डर में नंबर वन रहेगा. आज नंबर वन लैंड ऑर्डर में है तो हैदराबाद है. यहाँ पर जरा भी क्रिमिनल राइट्स नहीं है. नेक्स्टिज्म मुकम्मल खत्म हो चुका है. हैदराबाद का डेवलपमेंट सारे इंडिया में नंबर वन तरीके से डेवलप हो रहा है. दूसरी पार्टी को वोट देने से आपका वोट वेस्ट हो जाएगा. हमारी पार्टी को टीआरएस पार्टी के कैंडिडेट को वोट देने पर जरूर और तरक्की मिलेगी. मुलाजिमतें मिलेंगे. हर शोबे हाथ में हमारी तरक्की करने के मौके मिलेंगे. महिला का टिकट भी हमारी महिला को दिया गया, एमएलसी का टिकट भी. इसलिए तमाम बहनों से मेरी गुजारिश है, भाइयों से भी गुजारिश है कि ज्यादा से ज्यादा वोट डालते हुए हमारी एमएलसी कैंडिडेट को जिताइए. वो जरूर काउंसिल में आपके मसाइल पर नुमाइंदगी करेंगे. ये प्रभुत्व ये पार्टी की संबंधी प्रभुत्व ने रिप्रजेशन एडुकेशन मिनिस्टर यानी सीएम यानी इच्छा चूड़क वैंक्षन चेवा आ क्रेडिबिटी उन వాణిదేవి ఇవన్నీ పరిశీలించకుండా నా దాకా రాదు అనే ఒక క్రెడిబిలిటీ ఉంది. అట్లకి నమ్మండి. నేను ప్రజాసేవ రాజకీయాలు ఇవేం మాకు కొత్త కాదు. హైదరాబాద్ సనాతనగర్ నియోజకవర్గంలో మంత్రులు గంగుల కమలకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అభ్యర్థి సురభి వాణిదేవి, శాట్స్ చైర్మన్ అల్లిపుర వెంకటేశ్వర రెడ్డి ప్రచారం చేశారు. శ్యామలకుంట పార్కులో మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఆరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించారు. సురభి వాణిదేవికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కాంక్షించే మన టిఆర్ఎస్ బలపరిచినప్పటి వాణిదేవి గారిని పెద్ద మనుషులకు అందరూ ఆశించాలని చెప్పి మంచి మెజార్టీతో గెలిపిస్తే కేసీఆర్ గారి చేతులు బలోపేతం చేస్తాం, ఇంకా ముందుకు వెళ్తాం. ఈరోజు ఎమ్మెల్సీ మళ్ళీ బీజేపీ అభ్యర్థులు రావడం జరుగుతుంది. ప్రశ్నించే గొంతు అంటున్నాడు. ప్రశ్నించే గొంతు ఎప్పుడు ప్రశ్నగానే మిగిలిపోతుంది. ప్రశ్నించే గొంతుకు సమాధానం రావాలంటే అధికార పార్టీలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే ఆ ప్రశ్నకు జవాబు వస్తుంది. కాబట్టి ప్రశ్నకు జవాబు వచ్చే విధంగా మీరు దయచేసి మా యొక్క సురభి వాణిదేవి గారి నెంబర్ 4 ట్రిక్ పెట్టడం లేదు, కేవలం 1 నెంబర్ వేసేసి మనం చూసేసి ఆ గెలిచి వస్తుందని దయచేసి ఆ 4 రోజు హాలిడేస్లో ఈ ఒక్క రోజు సండే నాడు డెఫినెట్గా మీరందరూ రండి. మన హక్కుగా భావిస్తాం. ఎమ్మెల్సీగా వాణిదేవి గారిని పంపించండి. శాసనమండలి పంపించిన తర్వాత ప్రభుత్వం ఇంకా మీరు చేతులు బలోపేతం చేయాల్సి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ రోజు ఒక పాజిటివ్ ఎక్కడ చూసినా కానీ సురభి వాణిదేవి గారి పేరు రాగానే ఎడ్యుకేటెడ్స్ అంతా గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఒక మంచి క్యాండిడేట్ అంటే ఈవెన్లో నీకు గ్రాడ్యుయేట్ కాకుండా వాళ్ళు కూడా ఒక మంచి క్యాండిడేట్ పంపించారు అనేటువంటిది కూడా మనం అక్కడక్కడ వినిపిస్తున్నాయి. అంటే 6 సంవత్సరాలు వారి ఒక టర్మ్ కంప్లీట్ అయ్యి ఎప్పుడన్నా ఓట్ వేసినటువంటి గ్రాడ్యుయేట్స్ కోసం ఏ రోజన్నా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా అనేటువంటిది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. 43 అసెంబ్లీ నియోజకవర్గాలు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్. మీరు సనత్ నగర్ ఎప్పుడన్నా వారిని చూసినరా? ఇప్పుడు ఏంటంటే 6 సంవత్సరాలు అయిన తర్వాత నేను ప్రశ్నించే గొంతుకు ఏంటంటే మరి 6 సంవత్సరాల నుంచి ప్రశ్నించే గొంతుకి ఎక్కడ పోయిందో చెప్పాలి. బాధ్యతలు మరొకండి, మీరందరూ తప్పక 14వ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటును ఉపయోగించుకోండి. మీ ఓటును ఉపయోగించుకోవడమే కాక మీరందరూ కూడా మిగతా తెలుసు మంది కూడా ప్రభావితం చేయగలరు. చెయ్యండి, తప్పకుండా నాకే 100% ఓటు వేయండి. అదా మనం మన బాధ్యత మనం చేస్తే నా బాధ్యత నేను తప్పకుండా మీరు చేస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఒక్క విద్యారంగంలోనే కాదు అనేక రంగాల్లో ఉన్న ఉద్యోగస్తులకు నేను బాధ్యత వహిస్తాను. మహబూబ్ నగర్ లో న్యాయవాదులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. న్యాయవాదుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు శ్రీనివాస్ గౌడ్. ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా కానీ అడ్వకేట్స్ కు నిధి ఉండాలా అని ఆలోచన చేసిండ్రు అనేది కూడా మీరు ఆలోచించాలి. అరే అడ్వకేట్లు అంటే వాళ్ళకు కూడా బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. వాళ్ళకి చేయాలనేటువంటి ఆలోచన కలిగింది ప్రభుత్వానికి. ఒక మహిళగా చట్టసభలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత కూడా మీ పైన
ఉంది. అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి మరి మనం అందరం కూడా సహకరించి ఒక చిన్న ఎలక్షన్ కదా అని చెప్పి మనం అనుకుంటే కాదని, కనుక మెజారిటీ న్యాయవాదులైన ప్రజల పక్షాన్ని నిలబడాలి. మనం అందరం కలిస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. మనం అందరం కలిస్తేనే ఒక అద్భుతమైనటువంటి పనులను మనం ఆవిష్కరించడానికి అవకాశం ఉంటుంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ఉద్యోగాల కల్పన గురించి వారికి స్పష్టంగా వివరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మా పార్టీ కుటుంబాలలో ఉన్నటువంటి పట్టభద్రులు అందరూ కూడా డెఫినెట్గా ఈసారి ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి వాణిదేవి గారిని గెలిపించాలి, మంచి మెజార్టీ అని చెప్పి 8600 ఓట్లు లచ్చంపేటలో డెఫినెట్గా 6000 ఓట్లు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వాణిదేవి గారికి వస్తుందని చెప్పిన నమ్మకంతో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు పెట్టిన అభ్యర్థిని గెలిపిస్తే మన సమస్యలు పరిష్కరించడానికి ఆమె వెసులుబాటు ఉంటుంది. వీణాదేవి గారు ఆమె కూడా మంచి విద్యావంతురాలు. మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లాలో టీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. అచ్చంపేట ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు క్యాంపెయిన్ నిర్వహించారు. మార్నింగ్ వాకర్స్ తో కలిసి మాట్లాడారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మినీ స్టేడియంలో వాకర్స్ ను కలిసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న అభివృద్ధిని వారికి వివరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతుగా గద్వాల జిల్లా గంజిపేటలో జడ్పీ చైర్పర్సన్ సరిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు జడ్పీ చైర్పర్సన్ సరిత విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయానికి గులాబీ శ్రేణులంతా కృషి చేయాలని ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి గ్రాడ్యుయేట్లను ఓట్లు అభ్యర్థించాలని సూచించారు.